సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో ఎన్నికల సామాగ్రిని అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల మధ్య ఈవీఎంలు, వీవీప్యాట్లకు సీళ్లు వేసిన అధికారులు మూడంచెలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. జూన్4 ఓట్ల లెక్కింపు వరకు సీసీ కెమెరాల నిఘా నీడలోనే ఉంచనున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 17 ఎంపీ స్థానాల్లోని అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు తీర్పునిచ్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 48.5% పోలింగ్ నమోదైందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. గతంతో పోలిస్తే 6% ఓటింగ్ పెరిగిందన్న అనుదీప్, రానున్న ఎన్నికల్లో మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఓట్లు డిలీట్ అయ్యాయన్న ఆరోపణలను ఖండించిన కలెక్టర్ పద్ధతి ప్రకారమే ఓట్లు తొలగించామని తెలిపారు. మన పోల్ అయిన ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా, అంటే బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ అండ్ వీవీప్యాట్ అన్నీ కలిపి ఒక పోలింగ్ స్టేషన్ సామాగ్రి అంతా కూడా డిఆర్సీలో పెట్టడం జరిగింది. ఇట్లా మన హైదరాబాద్ మొత్తం మీద కూడా 7 సెగ్మెంట్లకు గాను 7 డిఆర్సీలు ఉన్నాయి. ప్రతి డిఆర్సీకి కూడాను ఒక 3 అంచెల సెక్యూరిటీ ఉంటుంది. సిఆర్పిఎఫ్ బలగాలు ఇమీడియట్గా ప్రొటెక్ట్ చేస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది. దాని తర్వాత స్టేట్ పోలీస్ ఉంటారు. సో ఇది అత్యంత భద్రత మధ్యలో ఈ స్ట్రాంగ్ రూమ్ అనేది మనం సీల్ చేయడం జరుగుతుంది. మనము పొలిటికల్ పార్టీ వాళ్ళ రిప్రజెంటేటివ్ సమక్షంలో ఇది సీల్ చేయడం జరిగింది. దాని మీద వారి సంతకాలు, వారి సీల్ కూడా తీసుకుంటాము. సో దట్ ఆ రోజు మనం కౌంటింగ్ రోజు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ సీలు ఇంటాక్ట్ ఉన్నదా, ఏమన్నా మ్యానిపులేట్ అయిందా అని చెప్పడానికి. సో అత్యంత పారదర్శకంగా, అత్యంత భద్రత మధ్యలో ఎక్కడా ఇబ్బంది లేకుండా మన డిఆర్సీలకి ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలను గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో భద్రపరిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పోలింగ్ శాతం గతం కంటే పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సామగ్రిని నర్సాపూర్లోని బీవీఆర్ఐటి కళాశాల, గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. కరీంనగర్ పరిధిలోని 7 సెగ్మెంట్లలోని ఈవీఎంలను జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా ఎస్ఆర్ కళాశాలకు తరలించారు. పెద్దపల్లి పరిధిలో ఉపయోగించిన ఎన్నికల సామగ్రిని మంథనిలో జేఎన్టీయూ కళాశాలతో పాటు మంచిర్యాలలోని మరో కళాశాలకు తరలించారు. పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఈవీఎంల వెరిఫికేషన్ ను స్వయంగా పరిశీలించారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. గోదాముల వద్దనున్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేశారు. భువనగిరి నియోజకవర్గంలో వినియోగించిన ఈవీఎంలను అరోరా ఇంజనీరింగ్ కళాశాలకు తరలించారు. స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణకుమార్ రెడ్డి ఈవీఎంలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా 7 అంచెల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా చివరి దశ ముగిసిన అనంతరం జూన్ 4 చేపట్టే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.